ఎన్నికల వేళ హైదరాబాద్లో రాజకీయ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ చింగురింత పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు చేస్తున్నాయి. తెల్లవారుజామున 5 గంటలకు పారిజాత నరసింహారెడ్డి ఇంటికి చేరుకున్న అధికారులు పారిజాత కూతురి ఫోన్ స్వాధీనం చేసుకుని సోదాలు జరుపుతున్నారు. ప్రస్తుతం పారిజాత తిరుపతిలో, ఆమె భర్త నరసింహారెడ్డి ఢిల్లీలో ఉన్నారు. మరోవైపు బాలాపూర్ లడ్డూను వేరంలో దక్కించుకున్న బీఆర్ఎస్ నేత వంగేటి లక్ష్మారెడ్డి ఇంట్లోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. మహేశ్వరంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న కేఎల్ఆర్ ఇంట్లో కూడా ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. రాజకీయ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ హైదరాబాద్ లో రాజకీయ నేతల ఇళ్లలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఇంట్లో ఉదయం నుంచి ఐటీ సోదాలు జరుగుతున్నాయి. రైటింగ్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ శ్రావ్య. ఈ రోజు ఉదయం నుంచి కూడా హైదరాబాద్ లో పలు చోట్ల అయితే ఐటీ అధికారులు సోదాలు అనేది నిర్వహిస్తున్నారు. మొత్తానికి ఈ ఐటీ సోదాలు కూడా కొన్ని కలకలం లేకుండానే చెప్పొచ్చు. దానికి శంషాబాద్ సమీపంలోని కేఎల్ఆర్ లక్ష్మారెడ్డి ఇంట్లో ఐటీ అధికారులు అయితే పూర్తిగా దాడులు అయితే నిర్వహిస్తున్నారు. ఈ రోజు తెల్లవారుజాము నుండి కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. మొత్తానికి కేఎల్ఆర్ ప్రస్తుతం మహేశ్వరం అభ్యర్థిగా, కాంగ్రెస్ అభ్యర్థిగా అయితే పోటీ చేస్తున్నారు. అలాగే మొత్తానికి బడంపేట నియోజకవర్గం చూసుకున్నట్టయితే బడంపేట మేయర్ పారిజాత నరసింహారెడ్డి ఇంటిపై కూడా ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. మొత్తానికి నవంబర్ 30 ఉన్న తెలంగాణ ఎలక్షన్స్ సంబంధించి కూడా ఈ ఐటీ కలకలం అయితే, ఐటీ రైట్స్ అయితే కొద్ది కలకలం రేపుతున్నాయనే చెప్పొచ్చు. ఇప్పటికే కాదు, గత 4 నెలల నుంచి చూస్తున్నట్టయితే అధికార ప్రతినిధులు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, అలాగే బడా వ్యాపారవేత్తలు, అలాగే ఏదైతే చిట్ ఫండ్ కంపెనీ నిర్వహిస్తున్న వాళ్ళు, అలాగే రియల్ ఎస్టేట్ నిర్వహిస్తున్న ప్రతి ఇళ్లలో కూడా ఐటీ అధికారులు అయితే పూర్తిగా అయితే సోదాలు అయితే నిర్వహిస్తారు. ఈ రోజు కూడా దీనికి సంబంధించి ఏదైతే పన్ను ఎగవేతకు సంబంధించి వచ్చిన కొన్ని ఆరోపణల మేర ఈ బడంపేట మేయర్ బాధ్యత నరసింహారెడ్డి, అలాగే కేఎల్ఆర్ లక్ష్మారెడ్డి ఇంట్లో కూడా పూర్తిగా ఐటీ అధికారులు అయితే సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా కొన్ని బృందాలుగా ఐటీ అధికారులు అయితే విడిపోయి వీళ్ళ ఇళ్లలోని, అలాగే వీళ్ళ ఆఫీసుల్లో కూడా ఐటీ అధికారులు అయితే పూర్తిగా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. మొత్తం దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే ఎలక్షన్స్ ఉన్న నేపథ్యంలోని ఈ ఐటీ రైట్స్ కూడా పూర్తిగా కలకలం అయితే రేపుతున్నాయి. ఏదైతే అధికార పార్టీ కాకుండా ప్రతిపక్ష పార్టీల నేతలు, అలాగే బడా వ్యాపారవేత్తల మీద కూడా ఈ ఐటీ రైట్స్ జరగడం కూడా కొద్దిగా అసంతృప్తి అయితే తెలుస్తుంది శ్రావ్య. రైట్, థ్యాంక్ యూ కుమార్.